జిల్లా మడకసిర నియోజకవర్గంలో ప్రసాద్ అనే గవర్నమెంట్ ఉపాధ్యాయుడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తనను తన కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తారని ప్రసాద్ తెలిపారు ప్రజలు తనకు ఓటు వేసి ఎమ్మెల్యే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రసాద్ తో మా ప్రతినిధి ప్రతిమ ధర్మరాజ్ ఫేస్ టు ఫేస్ ఇసాయి జిల్లా మడకసర నియోజకవర్గం నుండి హళ్లీకెర జగన్నాథ ప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఒక ఉపాధ్యాయుడిగా ఎన్నో సంవత్సరాలు పిల్లలకి అలాగే ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళకి సేవలు అందించి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని మరీ ఈరోజు ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు అయితే ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యుండి కూడా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం ఏంటి ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన ఒకవేళ ఈ మడకసిరిలో ఉండేటువంటి సమస్యల కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా విషయాన్ని తెలుసుకోవడానికి జగన్నాథ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము సార్ చెప్పండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గవర్నమెంట్ టీచర్ అయితే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి మరి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు మడకసిరా ప్రాంతము చాలా వెనకబడిన ప్రాంతము మేము అక్కడే పుట్టి పెరిగాము మా ఫాదర్ కానీ మా మదర్ కానీ తర్వాత మా బ్రదర్ సిస్టర్స్ అందరూ ఆల్ ఆర్ అక్కడే చదువుకున్నాము ఆడే ఉద్యోగాలు కూడా చేసినాము ఎన్నో ఉద్యోగ ప్రజాసేవ వాళ్ళకు ఉద్యోగ సేవలు అందించినాము కానీ ప్రజాసేవలకు మనం బహిరంగంగా రాలేదు ఇన్డైరెక్ట్గా మేమేమో కొన్ని సేవలు చేశాము కాబట్టి బహిరంగ చేయాలా ముఖాముఖి చేయాలా అనే ఉద్దేశంతో మేము ఒక ఎంప్లాయర్ అయితే ఏదో కొద్ది మందికే మనం చేయొచ్చు అదే ఒక ప్రజా నాయకులైతే అయితే చాలామందికి నియోజకవర్గంలో అందరికీ ఉపయోగపడచ్చు అనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రజారంగంలోకి నేను అడిగేసాను అందుకోసము నేను వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఇచ్చాను ప్రసాద్ గారు మీరు మీరు ఒకవేళ ప్రచారంలోకి వెళ్ళారా లేకపోతే మీరు ఆడే పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ సీరలో మీరు గమనించినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలేంటి ముఖ్యమైన సమస్యలు అంటే తాగునీటి సమస్య తర్వాత సాగునీటి సమస్య ఇవి రెండు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మడకసిర ప్రజలు ఎంతోమంది నిరుద్యోగులు ఎక్కడెక్కడో పోయి వాళ్ళు కోచింగ్లు తీసుకుంటున్నారు ఆ కోచింగ్ సమస్య నేను తీర్చాలనే ఉద్దేశంతోనే నేను మడచరాలో ఒక క్యాండిడేట్గా నిలబడుతున్నాను కోచింగ్ సెంటర్ అందరికీ నిరుద్యోగులందరికీ ఎవరైతే వాళ్ళు కోచింగ్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఉచిత భోజనంతో నేను మండలానికి ఒక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయదలిచాను అదేవిధంగా ఇంకా రైతులు కూడా మా మార్కెట్ యార్డు మడకసిరాలో మేము చిన్నతనం నుంచి అది మార్కెట్ యార్డ్ ఉంది అది అట్లే బొమ్మలాగే ఉంది కానీ దాని నుంచి పెద్ద డెవలప్ లేదు మా ప్రదేశంలో ఎంతో చింతపండు కావచ్చు రేషం కావచ్చు అన్ని సదుపాయాలు అన్నీ ఉన్నా మార్కెటింగ్ సౌకర్యం లేకోకుండా రైతులు చాలామంది నష్టపోతున్నారు కాబట్టి ఆ రైతుల కోసమే మేము కూడా ఈ రాజకీయ రంగంలోకి రావాలనుకున్నాను ఇట్లా కొన్ని కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి ఆ ప్రధాన సమస్యలను మేము తీర్చగలిగే వాళ్ళు చెప్పేవాళ్ళు అసెంబ్లీలో గలం ఇప్పాలా ఒక పార్టీ వాడైతే గలం ఇప్పలేరు ఎందుకంటే వాళ్ళు పార్టీ కింద ఉంటారు కాబట్టి ప్రతిసారి ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నారు కాబట్టి మేము ఈసారి ఇండిపెండెంట్ అయితే కాబట్టి మాకే ఒక అవకాశం ఇవ్వని చెప్పి మేము మడిసరా ప్రజల్ని కోరదల్చాను వాళ్ళు కూడా ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీకు తెలుసు మడకసిర అనంతపురం జిల్లాలోనే చాలా వెనుకబడినటువంటి ప్రాంతము అక్కడ మహిళలు చాలా వరకు వెనకబడి ఉన్నారు అనేది ఒక వాదన దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు అందుకే మహిళల కోసము నేను వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే కుటీర పరిశ్రమలు కానీ వాళ్ళకి ఏది అసౌకర్యం కావాలో సౌకర్యంతో ఉండాలో అలాంటి మహిళలకు నేను సౌకర్యం కల్పించడానికి ముందుకు వస్తున్నాను ఎందుకంటే నా దగ్గర చదువుకున్న శిష్యులు చాలామంది ఉన్నారు నేను దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు మడకసిరలో పనిచేశాను ఒకటో వార్డులో చేశాను పదో వార్డులో చేశాను నేను చదివిండే పాఠశాలనే నేను కూడా ఉద్యోగం చేసినాను కాబట్టి వాళ్ళ యొక్క సాధక పథకాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా నేను మా శిష్యులకు కావచ్చు వాళ్ళ పిల్లలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఒక ఉపాధి చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ రంగంలోకి నేను వచ్చాను మీకు సిరలో ఇంత కాంపిటీషన్ మధ్య సిర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ కుటుంబాన్ని నమ్మి మీకు ఓటు వేయాలంటే మీరు ఒక్క మాటలో వాళ్ళకి ఏం చెప్తారు ఒక్క మాట ఏం చెప్తారంటే మా యొక్క చరిత్ర చూడమని చెప్తాను మేము ఏం సేవలు చేశాము మేము మా కుటుంబం యొక్క పరిస్థితిని ఒకసారి గమనించండి అని చెప్తున్నాం మేము ఎవరికి కానీ ఎలాంటి హాని కలిగించలేదు తర్వాత ఏదో ఒక మాకు సాదనైన కొంతమందికి ఉపయోగపడినామే కానీ మేము ఎవరికి కూడా హాని చెల్లబట్టలేదు మేము ఏదైనా కానీ ఒక రైట్ వేలైనా వెళ్తాము ఒక ఉద్యోగం కానీ ఏదైనా ఉన్నాం కాబట్టి మాకు అది ప్లస్ పాయింట్ చెప్పేసి అనుకుంటున్నాం ఇది ఇక్కడ జగన్నాథ్ ప్రసాద్ గారు మడకసిరి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి జగన్నాథ్ ప్రసాద్ గారు చెప్తున్నటువంటి విషయము దాన్ని ఎప్పటి నుంచో అదే గ్రామంలో పుట్టి అక్కడే ఉండి అక్కడే చదువుకొని తన తండ్రుల కాలం నుంచి ఇప్పటి వరకు ప్రజలకు తన వంతు సాయం చేస్తున్నాను కాబట్టి ప్రజలు తన నమ్మి తనకు ఓటు వేసినట్లయితే తప్పకుండా మడకసిర అభివృద్ధికి తన శక్తిలా పనిచేస్తానని ఆయన చెప్తున్నారు కెమెరామ్యాన్ శ్రీనివాస్